0 to 6 మంత్స్ బేబీ డైలీ రొటీన్ని ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీకు కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, ఒకసారి చూడండి. 6 to 12 మంత్స్ నా బేబీకి నేను ఇచ్చిన డైట్ని ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. హాయ్ అండి, నా పేరు అనూష, వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్. 1 to 6 మంత్స్ మనం కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం కదండి, ఇంకా బేబీకి వచ్చేసరికి అన్నప్రాసన చేయాలి. సో అది ఎప్పుడు చేస్తామంటే 5 మంత్స్ కంప్లీట్ అయ్యాక, 6th మంత్ ఎంటర్ అయిన తర్వాత 6th డే మన బేబీకి అన్నప్రాసన చేస్తూ ఉంటాం కామన్గా. ఆ డే నుంచి మనము ఎంతో కొంత డైట్ని ఇవ్వాలని చూస్తామండి. కానీ నా వైపు నుంచి అయితే 6th మంత్ కంప్లీట్ అయ్యే వరకు బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వండి, డాక్టర్ కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అప్పటి వరకు డెవలప్ కాదంట, పూర్తిగా డెవలప్ కాదంట, కాబట్టి పాలు మాత్రమే వాళ్ళకి డైట్గా ఉండాలి. ఇంకా ఎలాంటివి వాటర్, ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మనం వాళ్ళకి ఇవ్వకూడదని సజెస్ట్ చేస్తున్నారండి డాక్టర్స్. కాబట్టి కంప్లీట్ 6 మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మంచిది. ఇంకా 6th మంత్ కంప్లీట్ అయ్యాక మనం వాళ్ళకి డైట్ ఎంతో కొంత ఇంట్రడ్యూస్ చేయాల్సింది వస్తుందండి, ఎందుకంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉంటారు కదా. బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు మనం డైట్ని ఇవ్వాలి. అది నేను నా బేబీకి ఏమి ఇచ్చానో ఇప్పుడు మీకు చెప్తానండి. 6 మంత్స్ కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను, ఆ తర్వాత నుంచి నేను డైట్ నేనేమి ఇచ్చాను అంటే, డైట్ మార్నింగ్ రాగి జావ ఇచ్చానండి. రాగులు గానించి దాన్ని ఎండబెట్టి ఒక 2 డేస్ ఎండబెడతాము, తర్వాత మనం మిషన్ పట్టిస్తే పౌడర్ అవుతుంది కదా, ఆ రాగి పిండి మనము కొంచెం హాట్ వాటర్లో బెల్లము అది కలిపి రాగి జావలో చేసి అది ఇస్తూ వచ్చానండి. ఫస్ట్ తను రాగిపిండిని అలా జావలాగా, నా బేబీ ఏంటంటే లిక్విడ్ ఎక్కువగా తీసుకునేది కాదు, నేను ఇంకా ఒక 2 డేస్ చూశాను తను ఆ రకంగా తాగడము చేయట్లేదు. ఇంకా నేనేం చేశాను అంటే దాన్ని సాలిడ్గా గట్టిగా దగ్గర పడేలాగా చేశానన్నమాట, లిక్విడ్గా కాకుండా. తను ఏంటంటే లిక్విడ్గా ఇస్తే తీసుకోవట్లేదు, తోసేస్తుంది. ఇంకా నేను దాన్ని అవలా కాకుండా కొంచెం స్పూన్తో వచ్చేటట్టు, ఆ కన్సిస్టెన్సీ స్పూన్తో వచ్చేటట్టు ప్రిపేర్ చేశానండి. ఇంకా అప్పుడు తను తీసుకోవడం స్టార్ట్ చేసింది, మార్నింగ్ అది ఇచ్చేదాన్ని, తర్వాత బనానా పెట్టేదాన్ని, అలా రాగి జావ బనానా నేను నా పాలు ఇచ్చేదాన్ని, మదర్ మిల్క్ నేను నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అలా 6 to 8 మంత్స్ ఇలా కంటిన్యూ చేశాను. నేను ఇంకా ఉగ్గు అలాంటిది పెట్టమన్నారు, కానీ నేను మా ఇంట్లో వాళ్ళు కూడా, మా మదరు మా గ్రాండ్ మదర్ కూడా ఏమన్నారంటే, ఇంకా చిన్న పాప కదా సరే ఇవి ఇవ్వు, నీ పాలు సరిపోకపోతే అవన్నీ చేయొచ్చు, కానీ నీ పాలు ఇప్పుడు సరిపోతున్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడే వద్దులే, నువ్వు నీ పాలు ఇస్తూనే ఉండు, పాలు తక్కువ కాకూడదు బేబీకి, చిన్న బేబీ కాబట్టి అని అన్నారండి. ఇంకా అందుకని నేను మార్నింగ్ కొంచెం రాగి జావి ఇచ్చేదాన్ని, అది రాగి పిండిది కలిపి అది ప్రిపేర్ చేసింది పెట్టేదాన్ని, మధ్యలో ఒక చిన్న అరటిపండు ముక్క పెట్టేదాన్ని, ఇంకా నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని. అలాగా అప్పుడు ఇంకా నేను పూర్తిగా వాటర్ కూడా ఇచ్చేదాన్ని కాదు, నేను నా మిల్కే ఇచ్చేదాన్ని. అలా నేను ఒక 8th మంత్ వరకు తీసుకొచ్చాను ఇలాగా పాపని, ఈ 3 ఇచ్చి. ఇంకా తర్వాత 8th మంత్ వచ్చేసరికి ఇంకా పాపకి ఇంకా అవి సరిపోవు, ఇంకా తను ఇంకా ఎదుగుతున్న పాప కాబట్టి ఇంకా నేను డైట్ని ఇంకా మార్చుకోవాలి కాబట్టి ఇంకా నేనేమి స్టార్ట్ చేశానంటే ఉగ్గు పెట్టేదాన్ని అండి. మామూలుగా సాధారణంగా 6th మంత్ నుంచి ఉగ్గు పెడతారు, అంటే తల్లిపాలు తక్కువగా అనిపించిన వాళ్ళు లేదా ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఇంకా 6th మంత్ నుంచి ఉగ్గు పెట్టుకుంటూ వస్తారు, కానీ నేను 8th మంత్కి స్టార్ట్ చేశానన్నమాట. ఉగ్గు అంటే అందులో నేను ఒక గ్లాస్ బియ్యానికి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పెసరపప్పు ఇవి బాగా కడిగేసి ఎండబెట్టి పౌడర్ లాగా చేసి, ఇది పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకునేదాన్ని. దీంట్లో కొంచెం నేను మామూలుగా అయితే వాము కలుపుతారు లేదా జీలకర్ర, రెండిట్లో ఏదైనా ఆప్షనల్ అన్నమాట, రెండు ఏదో ఒకటి కలుపుకోవచ్చు. వాము కలిపితే ఏంటంటే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరండి, కొంచెం చేదు ఘాటు తగులుతుంది అనేసి. జీలకర్ర అయితే ఏమీ అంతగా అనిపించదు కాబట్టి నేను జీలకర్ర కలిపేదాన్ని, ఇవి అన్నీ కలిపి పౌడర్ పక్కన పెట్టుకునేదాన్ని. ఇంకా ఇది కూడా నేను వాటర్లో మిక్స్ చేసి కొంచెం బాయిల్ చేసి ఇది పెట్టడం స్టార్ట్ చేసేదాన్ని. చప్పగా ఉంటుంది కదా, అది ఏం లేదు కాబట్టి తను తినేది కాదు. సో ఇంకా దాన్ని ఇంకా నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ నేను దాన్ని ఇంకా కొంచెము లైట్గా బెల్లం కలపడము అట్లా చేసి పెట్టేదాన్ని అన్నమాట. తనకి మార్నింగ్
ఇలా రాగిజావది ఇచ్చేదాన్ని. మధ్యాహ్నము ఈ ఉగ్గుది. మళ్ళీ ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే మల్టీగ్రెయిన్ చేసుకున్నానండి నా పాప కోసం. ఇది ఏంటంటే తమిళనాడులో మనకి సత్తు మావా అని అంటారు. ఏంటంటే 11 గ్రెయిన్స్ మిక్స్ చేసి దాన్ని బాగా కడిగి ఎండబెట్టి పౌడర్లా చేస్తారు, రోస్ట్ చేసి పౌడర్లా చేస్తారన్నమాట. అది తమిళనాడు సైడ్లో ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మనకి తక్కువ అన్నమాట. నేను మల్టీగ్రెయిన్ కూడా చేసుకున్నాను అన్నమాట. స్మాల్ పించ్ ఫస్ట్ కలుపుకున్నాను, తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను. అదేంటంటే మనం ఒకేసారి ఎక్కువ కలపడం వల్ల కూడా బేబీకి డైజెషన్ అవ్వదు. మనం కొంచెం కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది నేను ఉగ్గులోనే కొంచెం మల్టీగ్రెయిన్, కొంచెం మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో కూడా కొంచెం పౌడర్ చేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవన్నీ నేను ఎలా చేసుకున్నానో ఎలా చేశానో మొత్తం మీకు వీడియోలో చేసి మళ్ళీ చూపిస్తానండి. జస్ట్ ఊరిక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి చేశాను అని. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది కొంచెం యాడ్ చేసుకొని అది మొత్తం ఒకలాగా మళ్ళీ అవన్నీ కలుపుకొని చేశానండి. అవన్నీ కలుపుకొని మళ్ళీ మధ్యాహ్నం ఉగ్గుగా చేసేదాన్ని, ఈవినింగ్ అరటిపండు పెట్టేదాన్ని, నైట్ మళ్ళీ ఓన్లీ ఉగ్గుది మాత్రమే. అందులో మళ్ళీ నేను మల్టీగ్రెయిన్ డ్రై ఫ్రూట్స్ అవే మిక్స్ చేయను, ఓన్లీ ఉగ్గు పౌడర్ మాత్రమే చేసి దాంట్లో నేను ఆ రోజు మేము చేసుకున్న ఆకుకూర పప్పు కానీ ఏదో ఒకటి సాంబార్ అయితే సాంబార్ కానీ ఇవన్నీ కొంచెం కలిపి కొంచెం నెయ్యి వేసి పెట్టేదాన్ని బేబీకి. చప్పగా ఉంటే మా బేబీ తినేది కాదండి. 6th మంత్ నుంచి అట్లా అయింటే కానీ కొంతమంది బేబీస్ యాక్సెప్ట్ చేస్తారు, కొంచెం చప్పగా ఉన్నా తింటారు. కానీ మా బేబీ యాక్సెప్ట్ చేసేది కాదు, మా పాప కొంచెం గోల చేసేది. టేస్టీగా అనిపిస్తేనే తినేది, లేకపోతే తినేది కాదు. సో తనకి స్వీటు అలవాటు చేశాను, హాటు అలవాటు చేశాను. దీంట్లో కొంచెం అదే పప్పు ఉగ్గులో కొంచెం మన పప్పు ఒక స్పూన్ అంతే, ఎక్కువ మరీ ఎక్కువ కలిపేదాన్ని కాదు. కొంచెం ఆ కూర వేసి తనకని మళ్ళీ అందులో మనకి మిర్చి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసేదాన్ని, ఏరేసేదాన్ని. లేదా కొన్ని కొన్నిసార్లు పప్పు చేయనప్పుడు నేనే పాపకి ప్రిపేర్ చేసేదాన్ని. కొంచెం కందిపప్పు, 2-3 ఆకులు, గ్రీన్ లీవ్స్, ఇంకా ఆకుకూర, టమోటా, కొంచెం టర్మరిక్ పసుపు అవి వేసేసి కొంచెం లైట్గా టేస్ట్ కోసం చాలా పించ్ అండి, ఇంతే ఇంత సాల్ట్ కొంచెం మిక్స్ చేసేదాన్ని టేస్ట్ కోసం. అవన్నీ కలిపేసి పాపకి ఇచ్చేదాన్ని మిర్చి యాడ్ చేయకుండా. అవన్నీ పప్పుగా ప్రిపేర్ చేసేదాన్ని, పప్పుగా ప్రిపేర్ చేసి ఈ ఉగ్గులో కలిపి తనకి పాపకి ఇచ్చేదాన్ని. ఇవి ఇంకా వీటితో పాటు నేను మామూలుగా మదర్ మిల్క్ ఇచ్చేదాన్ని. ఇది నా పాపకి నేను ఫాలో అయిన డైలీ రొటీన్ అండి. అలా 12th మంత్ వరకు ఇంకా సీజనల్ ఫ్రూట్స్ పెట్టేదాన్ని. ఒక అరటిపండు ఒకటే కాదు, సమ్మర్ టైము మ్యాంగోస్ వచ్చేవి, సపోటాలు బాగా దొరికేవి, బాగా ఆ సీజన్లో దొరికేవి సపోటాలు ఇచ్చాను. మ్యాంగోస్ కూడా పెట్టేదాన్ని బాగా తీసుకునేది. నేను సెరలాక్, నెస్టమ్లు ఇలాంటివి వాడలేదు. నాకు ఎందుకో మనసు రాలేదు. డాక్టర్ కూడా సెరలాక్ పెట్టొచ్చు అని అన్నారు, కానీ అవి నేను చేసింది కాదు. బయట వాళ్ళు ఏం కలుపుతారో నాకు తెలియదు. నేను ఎందుకు పెట్టాలి, నాకు నచ్చలేదన్నమాట. అది ఎందుకు అంటే ఇప్పుడు పెడుతున్నారు పిల్లలకి, కానీ నాకు ఎందుకు పెట్టాలనిపించలేదు. నా బేబీకి నేనే చేసి పెట్టాలనిపించింది. దాంట్లోనే మనకి బేబీకి మదర్కి బాండింగ్ కూడా ఉంటుంది. మనము ఎంతైతే మన ఓన్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసి మనం ఎంతో కష్టపడి ఇష్టంగా ప్రిపేర్ చేస్తాం మన బేబీకి, అది పెడితేనే మనకి సంతృప్తికరంగా ఉంటుంది అంటారు కదా. నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. నేనే నా చేతులతో ఏదైనా సరే నా బేబీకి నేనే ప్రిపేర్ చేసి నేనే పెట్టాలన్నమాట. అది నాకు బాగుండేది. సో నేనే ప్రిపేర్ చేసి నేనే పెట్టేదాన్ని. నేను బయట నుంచి ఎలాంటివి నేను కొనలేదు, పెట్టలేదు. ఓకే, నా బేబీ మరి చబ్బీగా ఉండదు, కానీ ఉన్నంత వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. తను యాక్టివ్గా ఉంటుంది, అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుంది. తను ఏదైనా కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలినా మాత్రం చాలా వెంటనే తను పడినా కూడా వెంటనే తను ఒక్క నిమిషమే ఆ కొంచెంసేపే ఏడ్చేది కానీ వెంటనే రికవర్ అవుతుంది. తనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. ఇమ్యూనిటీ పరంగా దేని పరంగా అంతా బాగానే ఉంది. మీకు ఎలా చెప్పాలంటే అవి పెడితే ఏదో వస్తాయని కాదు, ఎంత లేదన్నా మనము ఓన్గా ప్రిపేర్ చేసిన ఫుడ్
బేబీకి తినిపించడంలో ఆ హ్యాపీనెస్ వేరంటారు కదా, అందుకని నేను అలాగే పెట్టేదాన్ని, ఇప్పటికీ అలాగే పెడుతున్నాను కూడా. మీకు నేను అవన్నీ ప్రిపేర్ చేసి ఏమి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అంతా మీకు చూపిస్తానండి వీడియోలో క్లియర్గా. మీరు కనుక పిల్లలు ఎవరైనా ఉగ్గు కానీ ఈ రాగి జావ కూడా ఇలాగా తీసుకోవట్లేదు, మా బేబీస్ మా పిల్లలు ఇలా తీసుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ఫాలో అయ్యి చూడండి నేను చూపించిన విధానంలో, అలా అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. చూసారు కదండి, ఇవి నా బేబీకి నేను ఫాలో అయిన డైట్ చార్ట్ అండి. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. ఇంకా ఇప్పుడు 1 ఇయర్ ప్లస్ అయింది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఇంక ఇబ్బంది లేదండి, అన్నం కూడా పెట్టేస్తున్నాను. నేను ఏది తింటే అదే పెడతానండి, వేరేవిగా పెట్టను. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే, 1 ఇయర్ ప్లస్ అయిన తర్వాత బేబీస్ ఏంటంటే పిల్లలు ఏంటంటే అన్నం తినడానికి కొంచెం మారం చేస్తారు, కొంచెం ఏంటి ఎక్కువే చేస్తారు, మిగిలినవన్నీ తింటారు కానీ అన్నం తినడానికి ఇష్టం చూపించరు, అలాంటప్పుడు దయచేసి ఏదో వాళ్ళకి కడుపు నిండుతుంది కదా అని ఏది ఏది పడితే అది చెత్తా చెదారం లేసు కుర్కురేలు మాత్రం తినిపించకండి ప్లీజ్ అండి, నాది హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అది పిల్లల హెల్త్ని బాగా డ్యామేజ్ చేస్తుంది, అది మనకే మంచిది కాదు, ఇంకా పిల్లలు ఎంతండి. దయచేసి వాళ్ళకి మాత్రం ఇలాంటివి మాత్రం తినిపించొద్దు, ఎందుకంటే నేను బయట చూస్తుంటే కనిపిస్తున్నారనమాట, ఈవెన్ నేను పాపని పార్క్కి తీసుకెళ్ళినప్పుడు అలా కనిపిస్తూ ఉంటారనమాట చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి అన్నం తినలేదనేసి ఏదో ఒకటి కడుపు నిండాలని చెప్పి ఇవి ఇస్తూ ఉంటారు. దయచేసి అలాంటివి మాత్రం చేయకండి. వాళ్ళు తినలేదు అంటే ఒక 2 అవర్స్ ఆగితే ఆకలిస్తే ఖచ్చితంగా తింటారండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను, వదిలేయండి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఏది పడితే అది మాత్రం పిల్లలకు దయచేసి పెట్టద్దు. మనము ప్రిపేర్ అయ్యేది ఇంకోటి మన ఫుడ్ని తినడానికి, ఒక 1 ఇయర్ దాటిన తర్వాత మన ఫుడ్ని తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు అలవాటు కాకపోతే తర్వాత పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తారు, డైట్ తీసుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే మనము ఏదైతే తింటామో ఫ్రూట్స్ కానీ, ఈవెన్ మనము మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఈవెన్ నాన్ వెజ్ కూడా అలవాటు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టండి. ఇవన్నీ పళ్ళు బాగా పూర్తిగా రావాలి అన్నం పెట్టేటప్పుడు. 1 ఇయర్ అయితే కొంతమంది పిల్లలకి టీత్ మొత్తం పూర్తిగా రావు, అలాంటి పిల్లలకి ముందు పళ్ళు ఇవన్నీ వచ్చేస్తే పర్వాలేదండి, అసలు ఇంకా పళ్ళు పూర్తిగా కొంతమంది పిల్లలకి రావు, అలాంటప్పుడు మాత్రం ఇవన్నీ పెట్టకూడదండి. పూర్తిగా పళ్ళు వచ్చేస్తాయి కదా, అప్పటికి మ్యాక్సిమం వచ్చేస్తుంటాయి, వాళ్ళు నవలగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టొచ్చండి. నాన్ వెజిటేరియన్ అయితే కొంచెం నాన్ వెజ్ కూడా పెట్టచ్చు. మనం ఏది తింటే ఇది కర్రీస్, రైస్, ఫ్రూట్స్ ఇలాంటివి ఏమి ఇబ్బంది లేదండి. డ్రై ఫ్రూట్స్ అయితే నేను అలా తినలేదు కాబట్టి నేను పౌడర్ రూపంలో పెడతాను, అది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. ఇవన్నీ నేను డైలీ రొటీన్గా నా పాపకు నేను ఫాలో అయ్యేవి. సో మీరు కూడా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కొంతమందికి వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతుల్లో వాళ్ళకి బేబీస్ కాస్త సతాయిస్తూ ఉండొచ్చు, ఇవి తీసుకోకపోతే నేను ఇప్పుడు చేసేవి ఏమన్నా మీకు హెల్ప్ అవుతాయేమో ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా వాళ్ళు డైట్ తీసుకుంటారు. ఇదండి నా బేబీకి నేను ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు నేను ఫాలో అయిన డైట్ రొటీన్ అండి. మీకు గనక ఇవి మీకు హెల్ప్ అవుతాయనుకుంటే ఖచ్చితంగా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, నమస్తే.